ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ కేసుపై విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అసైన్డ్ భూముల స్కామ్ కేసులో నారాయణ నిందితులుగా ఉన్నారు. నారాయణ క్వాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో విజయవాడ లెనిన్ సెంటర్ కు వందలాది మంది అంగన్వాడీలు చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం విజయవాడ లెనిన్ సెంటర్ నుంచి మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తారు. విజయవాడ కార్యక్రమం భారీగా ఒక ఆందోళన నేపథ్యంలో జరుగుతున్న పరిస్థితి, ఎక్కడికక్కడ అంగన్వాడీలు పెద్ద ఎత్తున విజయవాడకి వస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో మనం విజువల్గా కూడా చూసే ప్రయత్నం చేద్దాము. పూర్తిగా పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మహిళలను రోడ్డు మీద ఇచ్చడం మంచిది కాదు. దయచేసి మేము ఒకటే ఉంటున్నాం, చర్చకు పిలవండి, మా సమస్యలు ఏమో తేల్చండి. తెలంగాణలో ఇస్తామన్న దానికన్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఈ రోజు తెలంగాణలో 14,000 ఇస్తున్నారు, మీరెందుకు చర్చించడం లేదు? పోలీసులు ఆంక్షలు కూడా పెట్టారు, 144 సెక్షన్ కూడా ఉంది. ఈ పరిస్థితిలో విజయవాడ రావాల్సిన అంత అవసరం ఏమన్నంటే వాళ్ళు చర్చించాలి కదా. ప్రజా సమస్యలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అధిక సంఖ్యలో ఉన్నది మహిళలు. మహిళల కోసం ఈ పార్టీ ఉందంటున్నారు. అలాంటప్పుడు ఈ మహిళల్ని దగ్గరికి పిలిచి మీ సమస్య ఏమిటి తీర్చాల్సిన పరిస్థితి ఉందా లేదా? ఒక ప్రజానాయకుడిగా మమ్మల్ని పిలిచి మీ సమస్య ఏమిటని తేల్చాలి. ఈ రోజు ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. ఈ రోజు అనేక రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇవ్వడం లేదు అనేది మా డిమాండ్. అమ్మా చెప్పండి అమ్మా, ఏంటి అసలు ముందు కీలకమైన డిమాండ్ ఏంటి? ఈరోజు సిటియు ఏఐటిసి ఐఎఫ్టి ఆధ్వర్యంలో 3 సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఒక వాగ్దానం ఇచ్చారు, తెలంగాణ కంటే కూడా వేతనాలు 1000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు మమ్మల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి. మా న్యాయమైనటువంటి డిమాండ్స్ని మేము పరిష్కరించుకోవడానికి న్యాయధర్మంగా మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపడితే దీనికి అడుగడిగినా కూడా పోలీసులు భారీ బందోబస్తు మొత్తం కూడా మమ్మల్ని అణచివేసేదిగా ఉన్నారు. మా యొక్క డిమాండ్స్ అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పిఎఫ్ ఎస్ఎఫ్ గ్రాడ్యుటీ పెన్షన్ వంటి సదుపాయాలు ఇవ్వాలి. ఈరోజు గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెంటనే అమలు చేయాలి. ఈరోజు ఎఫ్ఆర్ఎస్ అనే యాప్ను వెంటనే రద్దు చేయాలి. ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు 3 లక్షలు ఇవ్వాలి. ఇది మనం చూస్తున్నాము, పూర్తిగా విజయవాడలో ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. అంగన్వాడీలు చలో విజయవాడ పిలుపు నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. వాళ్ళని అంటే పోలీసులు ముందస్తుగానే ఆంక్షలు విధించారు. మొన్న కూడా పూర్తిగా క్రాంతిరాణ టాటా కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. పూర్తిగా 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి, పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి ఆందోళనలు చేయడానికి నిషేధం అని కూడా చెప్పారు. దీని మీద యాక్షన్ కూడా ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. వాళ్ళని ఎక్కడికక్కడ బస్సుల్లో పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి కూడా విజువల్లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన కార్యకర్తలను, అదే అంగన్వాడీ కార్యకర్తలను ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి. దీనికి సిఐటియు అదేవిధంగా ఏఎఫ్టియు సంబంధిత వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం, వాళ్ళు ఆ నాయకులు కూడా ఇక్కడ రావడం, వాళ్ళు కూడా ఆందోళనలో భాగంగా అక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. ఆ పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే ఉదయం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంగన్వాడీ చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా విజయవాడ పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు, ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, విజయవాడ నుండి.